పల్లె వెలుగుతోనే అభివృద్ధి సాధ్యమన్న కాన్సెప్ట్తో ముందుకు వెళుతోంది తెలంగాణ సర్కారు. గ్రామజ్యోతి కార్యక్రమం కోసం మంత్రులంతా పల్లెబాట పట్టారు. ఇటు మెదక్ జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఎర్రవల్లిలోని సామూహిక శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటారు. గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం దాన్ని సక్సెస్ చేసే పనిలో పడింది. ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, ముఖ్య నేతలంతా ఇప్పుడు గ్రామజ్యోతి కార్యక్రమం మీద దృష్టి పెట్టారు. రాజకీయాల్ని పక్కన పెట్టి తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలంటూ జనంలోకి వెళుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో ఉన్న ఆయన గ్రామంలో కాలినడకన తిరిగారు. వీధులన్నీ తిరుగుతూ అందరినీ పలుకరిస్తూ సమస్యలని అడిగి తెలుసుకున్నారు. ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తెలంగాణ ఎలా సాధించామో అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కూడా చేసుకోవాలని పిలుపునిచ్చారాయన. 6 నెలల్లో ఎర్రవల్లిని బంగారువల్లిగా మారుస్తానంటూ హామీ ఇచ్చారు. 2 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి 24 గంటలు విద్యుత్ సరఫరా పక్కాగా ఉంటుందని చెప్పుకొచ్చారాయన. ఆర్థికంగా కూడా ప్రతి కుటుంబం తన కాళ్ళ మీద తన నిలబడుకుంటే నేను బాధ్యత వహిస్తా. మీకు ఏం శాంక్షన్లు కావాలో, ఏం మంజూరులు కావాలో, మొట్టమొదలు గ్రామ పరిశుభ్రత ప్లస్ ఇండ్లు నిర్మాణం, ఈ వైర్లన్నీ సక్క చేసుకోవడం, నల్లాల నీళ్లు తెచ్చుకోవడం దీంతో మొదలు పెడదాం. పాములపర్తి వద్ద నిర్మిస్తున్న వాటర్ గ్రిడ్ ద్వారా గజ్వేల్ నియోజకవర్గానికి తాగు సాగుకు నీరందిస్తామని ప్రకటించారు కేసీఆర్. మన ఇంటిని శుభ్రం చేసుకున్నట్టే ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాలని బాగు చేసుకోవాలని పిలుపునిచ్చారు కేసీఆర్. ఎర్రవల్లిని దత్తత తీసుకున్న ఆయన ఇవాళ గ్రామంలో జరిగే సామూహిక శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే రేపు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.